ప్రేమించిన అమ్మాయిని ఆకర్షించేందుకు ప్రియుడు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. కానీ కరీంనగర్లో ఓ ప్రియుడు డిఫరెంట్గా ట్రై చేశాడు. ప్రియురాలి కోసం దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్క పెడుతున్నాడు. రేకుర్తి గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు డిగ్రీ చదివాడు. అనంతరం ఆన్లైన్ షాప్లో డెలివరీ బాయ్గా పనిచేశాడు. అజయ్ పనితీరును చూసిన యాజమాన్యం అతనికి అసిస్టెంట్ మేనేజర్గా పదోన్నతి కల్పించి రామగుండంకు బదిలీ చేశారు. తనతో పాటు కళాశాలలో చదువుకున్న అమ్మాయిని ప్రేమించి సహజీవనం ప్రారంభించాడు. ప్రియురాలి గొంతమ్మ కోరికలు తీర్చేందుకు ఆఫీస్ డబ్బులు లక్షన్నర స్వాహా చేశాడు. అయినా సరిపోక గతంలో కరీంనగరంలో పనిచేసిన ఆఫీసులో దొంగతనానికి తెగబడ్డాడు. శుక్రవారం ఉదయం 3 గంటల సమయంలో షట్టర్ తాళాన్ని కోసి షాప్లోకి చొరబడ్డాడు. సీసీ కెమెరాలలో తన ముఖం రాకుండా రుమాలు కట్టుకుని డిజిటల్ వీడియో రికార్డర్ను డిస్కనెక్ట్ చేశాడు. లాకర్లో 193,000 రూపాయలు కనిపించడంతో లాకర్నే ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు షాప్లో పనిచేస్తున్న వారిని విచారించగా చివరకు అజయ్గా తేలింది. దీంతో అజయ్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం ఉదయం మంచిర్యాల చౌరస్తాలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అజయ్ వద్ద 193,000 రూపాయలను స్వాధీనం చేసుకుని నగర ఏసీపీ రామారావు సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. దొంగతనం కోసం ఉపయోగించిన పనిముట్లను ప్రదర్శించారు. ప్రేమించిన ప్రియురాలి కోసం అయ్యే ఖర్చుల కోసం అజయ్ దొంగతనానికి పాల్పడ్డాడని నగర ఏసీపీ రామారావు చెప్పారు. సెట్టర్లోకి ఎంటర్ కాగానే ముఖానికి ఖర్చీపు కట్టుకొని తన ఐడెంటిటీని కన్సిల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫుటేజెస్ని గమనించిన తర్వాత ఆ ఫుటేజ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే అతను డైరెక్ట్గా ఈ డీవీఆర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి సిస్టంలో దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. డిస్కనెక్ట్ చేయడం వల్ల తర్వాత ఫర్దర్గా ఏం జరిగిందనేది మనకు రికార్డ్ కాలేదు. అతని యొక్క ముఖ కవలికలు, అతని యొక్క నడకను బట్టి ఇతను మేడికొండ అజయ్ కింద అజయ్ అని ఒక అనుమానం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అతను గతంలో 2015 నుంచి 2016 వరకు సేమ్ ఇదే ఈ ఆన్లైన్ కంపెనీ అంటే డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్లో ఇందులో పనిచేయడం జరిగింది. దాని తర్వాత అతన్ని రామగుండం ట్రాన్స్ఫర్ చేశారు. అతను ఇమీడియట్లీ అనుమానం మీద వీళ్ళు సెర్చ్ చేయడం, అతని గురించి వెతకడం జరుగుతున్నది జరిగింది. ఈరోజు అనుకోకుండా ఎన్టీఆర్ స్టాచ్ వద్ద అతన్ని మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ క్యాచ్ చేయడం జరిగింది. దాంట్లో అతను ఇమీడియట్లీ ఇంట్రాగేషన్ చేయగానే అతను చేసిన ఈ నేరం గురించి ఒప్పుకోవడం, దాని తర్వాత ఇమీడియట్లీ ఆ క్యాష్ చేసి ఎక్కడ పెట్టారంటే అతను మిత్రా అపార్ట్మెంట్స్ అని అందులో కిరాయి కొంటున్నాడు. అందులోకి వెళ్ళి అతను ఫ్లాట్లో సెర్చ్ చేస్తే ఈ క్యాష్ చెస్ట్, తర్వాత దాంట్లో ఉన్న డబ్బులు 193,000 రూపాయల డబ్బులు, అదేవిధంగా అతను దొంగతనానికి ఉపయోగించిన ఇంప్లిమెంట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది.